దైవ మర్మములు. సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 11. ఈరోజు వాక్య భాగము, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన 51:17. దేవుణ్ణి కనుగొనవలనని మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడములు నిర్మించియున్నారు. లోపల ప్రవేశించితివా, అక్కడ సాతాన్నే చూతువు. మనుషులు నిర్మించిన కట్టడముల్లో దేవుడు నివసింపాడు. దీనమైన నలిగిన హృదయముల్లో ఆయన నివసించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవుడు తానే మనయందు నివసించవచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందుము. అప్పుడే సమస్తమైన వారికి, శత్రువులకు సహజమైన ప్రేమను చూపగలము. లేని ఎడల మన హృదయము ఓర్వలేని తనముతోనూ, శత్రుత్వముతోనూ, చెడుగుతోనూ నిండియుండును. ఈ కాలమందు లోకమంతయు ద్వేషము, చేదు, విషములతో నిండియున్నది. దేశమునకు విరోధముగా దేశము, సోదరునికి విరోధంగా సోదరుడు, స్నేహితునికి విరోధంగా స్నేహితుడు, తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు. ఎందుకు? వారిలో ఉప్పు లేనందువలననే. మనలను నిజముగా దీనులుగా చేయుటకై దేవుడు బహుబాధాకరమైన సాధనములు అప్పుడప్పుడు ఉపయోగించును. కీర్తన 51:17 దావీదు ఏమనుచున్నాడు? బాహ్య గుణములు ఎన్నో దావీదు కలిగి ఉన్నాడు. ఏ వాయిద్యమునైనను వాయించగలవాడు, యుద్ధ వీరుడు, బుద్ధిమంతుడైన జ్ఞాని, రాజ్యమేలుటకు తగినవాడు. అయితే తన సొంత హృదయములోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు. అయితే శరీర సంబంధమైన ఆత్మాధిక శోధన కలుగు కాలము రాగా అపవాది జిత్తులతోనూ, ఉపాయములతోనూ అతన్ని మోసగించెను. దావీదు గనుడైన రాసు జ్ఞాని అయ్యుండియు సాతానుని మోసములో పడిపోయెను. ఇట్టి అపాయము ప్రతి వానికి కలుగును. అట్లు పడిన పిమ్మట దావీదు ఒక పాఠమును నేర్చుకునెను. శోకపూరితమైన హృదయముతో, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని కీర్తన 51:5 అతడు వ్రాయుటకు కారణమిది. ఇప్పుడు దావీదు ఆర్తధ్వని చేయుచున్నాడు. ఓ దేవా, నా అతిక్రమమును క్షమించుము. కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. తనలోని మలినములను తానే తెలుసుకొనుచున్నాడు. అందులకే కడుగుమని మొరపెట్టుచున్నాడు. మనందరి హృదయముల్లో ఎంత కుళ్ళు, ఎంత కీడు, ఎంత మైల ఉన్నదో మనము గ్రహించుటలేదు. దేవుని వెలుగు ఎప్పుడైతే లోన ప్రవేశించునో అప్పుడే ఇదంతయు మనకు గోచరమగుచున్నది. నీవెట్టివానివో, నీవు తెలుసుకున్నచో దావీదు వలె మొరపెట్టుకొనగలవు. ప్రభువా, నన్ను పవిత్రపరచుము, సంపూర్ణముగా కడిగివేయుము, లోన పైన కూడా నన్ను శుద్ధీకరించుము, సమస్త సిడుగు నుండియు శుద్ధీకరించుము. ఏ హృదయం నుండి అయితే ఇట్టి ఆర్తధ్వని వచ్చునో అదే విరిగి నలిగిన హృదయము. నీ హృదయము ఇట్లుండని ఎడల నిస్సారమైన ఉప్పుగాని నిలిచిపోవుచున్నావు. దేవుడు అట్టి హృదయమున ప్రవేశించి నివాసము చేయలేడు. దావీదు వలె మంచి ఉప్పు కావాలనని నీకున్నచో, అతని వలె నిన్ను శుభ్రపరచుమని ప్రభువు నాకు మొరపెట్టుము. క్రైస్తలాడ్.